मध्य बीआरएस निबड़े पे बीआरएस आईना मेरे कर्नाटक पोटे राजस्थान मध्यप्रदेश छत्तीसगढ़ पोटे असले बीआरएस मध्यकाल सेंटिमेंट विनि तेलंगा द्रोहलंत एकमार ఏంటి ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా అసలు అప్పటికి కూడా ఉంటదా ఉండదా బీఆర్ఎస్ వరల్డ్ కప్ క్రికెట్ నడుస్తుంది కదా సార్ సో వరల్డ్ కప్ క్రికెట్ లా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లో ఏం చెప్తారంటే ఎప్పుడైనా ఫస్ట్ నెక్స్ట్ బాల్ ఆడాలి నెక్స్ట్ ఓవర్ ఏంది ఆ పైన గేమ్ ఏంది ఇప్పుడు ఎందుకు సార్ నెక్స్ట్ బాల్ ఇప్పుడు ఆడాలి 30th రో 6 కొట్టాలి కొట్టి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అది మా మొదటి లక్ష్యం తదనంతరం మహారాష్ట్రలో మేము చాలా సీరియస్ గా పోవాలనుకుంటున్నాం ఆంధ్రాలో తప్పకుండా అడుగు పెట్టాలి కర్ణాటకలో తప్పకుండా అడుగు పెట్టాలి మాకు జాతీయ పార్టీ అంటే మాకేమీ ఒక అర్జెంట్ గా మొత్తం 28 రాష్ట్రాల్లో పోటీ చేసి అర్జెంట్ గా ఆగమనం చేయాలనే ఎజెండా ఏం లేదు మేము అనుకున్నది ఏంది అంటే ఒక్కొక్కటిగా మాకు ఎక్కడ ప్రాబల్యం ఉందో ఎక్కడ కొంత అవకాశం ఉందో విస్తీర్ణకు అక్కడికి పోవాలి ఇప్పుడు బీజేపీ కూడా రెండు పార్లమెంట్ సీట్ల నుంచి వాళ్ళ 303 సీట్లకు 40 ఏళ్ల తర్వాత పెరిగింది ఒకటే రోజు చూమంతరని మ్యాజిక్ చేసినట్టు ఎవరు కూడా ఒక పార్టీని వెంటనే జాతీయ పార్టీని పెట్టుకోగా జాతీయ పార్టీ అయిపోరు టైం పడుతుంది మేము వేర్ ఇన్ దిస్ ఫర్ ద లాంగ్ హాల్ మేమేదో ఈ రోజు రేపు రోజో రేపటికో వెంటనే అయిపోవాలని కాదు 1000% మా పార్టీ విస్తరిస్తుంది మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అరుదైన రికార్డు ఆయన సొంతం అవుతుంది హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణాది నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారు మహామహులు ఎన్టీఆర్ ఎంజీఆర్ కరుణానిధి జయలలిత అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దలు చేయలేని ఫీట్ని కేసీఆర్ గారు చేయబోతున్నారు చేసిన తర్వాత మీరే అంటారు బాగా విస్తరించారు అని చెప్పి నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీతోనే చెప్పించుకుంటాం